Welcome to YoYo TV Cine Takis. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. తనలోని మాస్ కోణం ఎలా ఉంటుందో చూపించడానికి రామ్ చరణ్ సిద్ధమైపోయాడు. చిట్టిబాబుకు టాటా చెప్పేసి ఊర మాస్కు స్వాగతం చెప్పబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చేస్తున్న చెర్రీ త్వరలోనే బోయపాటి సీను సినిమాకు షిఫ్ట్ అవ్వనున్నాడు. రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలోనే రంగస్థలంకు టాటా చెప్పి జనవరి 19 నుండి బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ను రామ్ చరణ్ ప్రారంభించనున్నాడు. దీంతో నటీనటులను ఫైనల్ చేసే పనిలో చిత్ర యూనిట్ తలమునకలైంది. ఇప్పటికే ఈ చిత్రంపై అనేక రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా హిందీలో సూపర్ హిట్ అయిన ప్రేమ్ రతన్ ధన్ పయోకి ఇది రీమేక్ అని టాక్. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేమలీల పేరుతో తెలుగులోనూ అనువాదమైంది. మరి ఓ డబ్బింగ్ మూవీని మళ్ళీ రీమేక్ చేస్తారా అనేది ప్రశ్న. తొలినాళ్లలో హీరోగా రాణించిన నందమూరి తారక రత్న ఆ తర్వాత నెగిటివ్ రోల్స్లోనూ మెప్పించారు. అమరావతి సినిమాకు గాను ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా అందుకున్నారు. నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే సినిమాలో నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ బోయపాటి చిత్రంలో తారక రత్నను కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. మరి తారక రత్నను బోయపాటి విలన్గా చూపించబోతున్నారా లేదంటే ఓ కీలక పాత్రకు పరిమితం చేయబోతున్నారా అనేది చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.